केरला राष्ट्रंलोनी शबरीमल आलयानिकी भारीगा भक्तुलु तरलिवस्तुन्नारु। भक्तुल रद्दी दृष्ट्या ट्रावेन्को देवस्थानं प्रत्येक चर्यलु चेपट्टिंदि। रात्रि 8 गंटल वरकु 62,094 मंदि भक्तुलु दर्शिंचुकुन्नारु। मंगळवारं रोजु ट्रावेन्को देवस्थानं प्रत्येक कार्यदर्शि एंजी शबरीमल अय्यप्प आलयानि संदर्शिंचि राजमाणिक्यं परिस्थितिनि परिशीलिंचि अधिकारलतो समावेशं निर्वहिंचारु। तोक्किसलाट वंटि परिस्थितिनि निवारिंचडानिकि प्रत्येक एर्पाट्लु चेसिनट्टु तेलिपारु। सन्निधानं वद्द रद्दीनि बट्टि भक्तुलनु కొండపైకి ట్రెక్కింగ్ చేయడానికి తిరిగి రావడానికి అనుమతిస్తున్నారు। వర్చువల్ క్యూ బుకింగ్ ప్లేపై రద్దీని దృష్టిలో పెట్టుకొని పరిస్థితిని పరిమితిని విధించబోతున్నట్లు తెలిపారు। రోజు 1,20,000 మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారని వెల్లడించారు అధికారులు। ఇందులో దాదాపు 20,000 మంది స్పాట్ బుకింగ్ ద్వారా వెళ్తూ ఉండగా మరో 5,000 మంది పుల్లిమేడు మీదుగా ట్రెక్కింగ్ మార్గంలో వస్తున్నట్లు వివరించారు అధికారులు। ఈసారి భక్తులలో కనీసం 30% మంది వృద్ధులు పిల్లలు ఉండడం దీనికి ప్రధాన కారణం। ఇది నిలక్కల్ పంప వద్ద రద్దీకి దారి తీస్తోంది। ఈ సమస్యను పరిష్కరించడానికి నిలక్కల్ తో పాటు నియమించబడిన పాయింటింగ్లలో స్పాట్ బుకింగ్లను పరిమితి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి। ట్రాఫిక్ గ్రిడ్లను సులభతరం చేయడానికి నీలక్కల్ వద్ద మరిన్ని పార్కింగ్ సౌకర్యాలు చేపట్టారు। పంపా సన్నిధానం మధ్య యాత్రికుల కోసం 2,300 టాయిలెట్స్ ఏర్పాటు చేశారు। ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డ్ వర్గాలు అదే సమయంలో శబరిమల అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో గత 4 రోజులుగా రద్దీ పెరగడానికి పాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది। మొదటి 19 రోజులు ఆలయాన్ని సందర్శించిన యాత్రికుల సగటు సంఖ్య 62,000 అయితే డిసెంబర్ 6 నుంచి 4 రోజుల్లో అది 88,000కు పెరిగింది। రద్దీ త్వరలో సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు। గంటల తరబడి క్యూలో నిరీక్షిస్తున్న వారికి నీరు బిస్కెట్ల పంపిణీ చేస్తోంది ట్రావెన్కూర్ దేవస్థానం। శబరిమల యాత్రను సజావుగా నిర్వహించడంలో ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డ్ పరిపాలన ఘోరంగా విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి। శబరిమల వద్ద రద్దీని తగ్గించేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఇడుకిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు। ప్రతిరోజు 62,088 మంది యాత్రికులు వస్తున్నారని సీఎంఓ విడుదల చేసిన పత్రికా ప్రకటన తెలిపింది। భక్తుల రద్దీ దృష్ట్యా టిబిడి దర్శన సమయాన్ని గంటపాటు పొడిగించింది। స్పాట్ బుకింగ్ ను పరిమితం చేయాలని టిడిబిని ప్రభుత్వం ఆదేశించింది। ఆన్లైన్ లో ముందస్తు బుకింగ్లు మెరుగైన రద్దీ ట్రాఫిక్ నిర్వహణ కోసం యాత్రికుల సంఖ్యను అంచనా వేయడానికి పోలీసులకు సహాయపడతాయని సమావేశంలో పేర్కొంది। టిడిబి మహిళలు పిల్లల కోసం ప్రత్యేక క్యూను ఏర్పాటు చేసింది। నిలక్కల్ వద్ద పార్కింగ్ ను క్రమబద్ధీకరించాలని అటవీ మార్గాల ద్వారా కొండగుడికి భక్తుల ట్రెక్కింగ్ ను నియంత్రించాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది। యాత్రికులకు సహాయం చేయడానికి రద్దీని నియంత్రించడంలో పోలీసులకు సహాయం చేయడానికి వాలంటీర్లను నియమించాలని టిడిబిని కోరింది।